అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వైభవంగా జరిగిన కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి బొత్స ఎంపీ బెల్లాన పరిశ్రమల స్థాపనే ప్రభుత్వ లక్ష్యం పిలుపునిచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎస్ఎఫ్ఐ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్ష విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి దోహదపడుతుందన్న వన్ టౌన్ సిఐ వెంకట్రావు ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామ దేవత శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 26వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేకువజామున 2 గంటలకే అమ్మవారి మొదటి పూజ అందుకున్నారు ఈ జాతరకి ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా వచ్చి మొదటి రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కరుణా కటాక్షాలు జిల్లా ప్రజలందరికీ ఉండాలని మంత్రి బొత్స ఆకాంక్షించారు సమాజ హితం కోసం ఇంటర్నేషనల్ వీ లవ్ యు ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎంతైనా అభినందనీయమని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జి ఈశ్వర్ కౌశిక్ అన్నారు నగరంలోని రెవెన్యూ హోమ్ లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఆధ్వర్యంలో 534వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతైనా అభినందనీయమన్నారు కరోనా సమయంలో వేసవిలో రక్తదానం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారని రాని పరిస్థితుల్లో సమస్యను గుర్తించిన డిప్యూటీ స్పీకర్ విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పార్టీ శ్రేణులను రక్తనిధి కేంద్రాలను సమన్వయపరిచి మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 1080 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు నిర్వాహకులు ఈశ్వర్ కౌశిక్ ను సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్టి ప్రసాద్ కార్యదర్శి సత్యం సంస్థ సీఈఓ బి రామ్ గోపాల్ జయశంకర్ రమేష్ డేవిడ్ సంస్థ ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రక్త నివల్ని నిలువల్ని పెంచే విధంగా అలానే రక్త కొరతని దూరం చేసే విధంగా వీరి యొక్క కార్యచరణ ఏదైతే ఉన్నదో దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ వాళ్ళకి రానున్న రోజుల్లోనే కూడా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే మా వైపు నుంచి పూర్తిగా ఉంటదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన విజయనగరం జిల్లాలోని ఒక ప్రత్యేకత అంటూ ఉన్నది స్థానిక శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు మాయ గారు ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది కూడా మేము రక్త శిబిరాన్ని అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అది ఆనవాయితీగా గత 25-30 సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే దానికి ప్రతి ఏడాది వచ్చే ఆదర అభిమానాలు మాత్రం మరింత రెట్టింపు స్థాయిలో పెరుగుకుంటూ వస్తుందని చెప్పేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే మేము గతంలోనే ఒక 200 మందికి 300 మందికి ఆ రోజు మాకు బ్లడ్ డొనేషన్ చేస్తే అది ఒక మంచి సక్సెస్ అని చెప్పేసి అనుకునేవాళ్ళం కాకపోతే కోవిడ్ నేపథ్యంలోని రక్త నిలువలు అనేవి విజయనగరం జిల్లా కేంద్రంగా ఉన్న విజయనగరం పట్టణంలోని చాలా క్షీణించిపోతున్న పరిస్థితుల్లోనే వారందరూ కూడా వచ్చి సార్ మీరు ఒక రక్త శిబిరాన్ని ఏర్పాటు చేసి మాకు ఈ రక్త నిల్వల తాలూకా అవసరాన్ని మీరు తీర్చాలండి అని చెప్పేసి అంటే ఆయన పిలుపు మేరకు సుమారు 1000-1500 మంది ఆ రక్త శిబిరానికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క రక్తదానం చేశారు అని చెప్పేసి అంటే అది మామూలు విషయం కాదు అలాంటి ఒక కార్యక్రమం గత 3 ఏళ్ళ నుంచి కూడా ఎప్పుడు మేము కండక్ట్ చేసినా సరే కనీసం 1000-1200 మంది లేకపోతే 1000-1500 మంది అలాంటి ఒక సంఖ్యతోటే మేము ముందుకెళ్తున్నాం అలాంటి ఒక కార్యక్రమం వల్ల విజయనగరం ఊరికే కాదు విజయనగరం జిల్లాలోని కూడా ఎలాంటి రక్త నిల్వల అవసరాలు ఉన్నా సరే ఇక్కడి నుంచి వారికి పంపించి మరీ సేవలు చేయగలుగుతున్నాం అండ్
విజయనగరం లోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల జంక్షన్ వద్ద వెలిసిన శ్రీ 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 ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలేళ్ల మహోత్సవం జరుగుతోంది. వేడుకల్లో భాగంగా ఈ రోజు చండీ హోమం నిర్వహించారు. సోమవారం అమ్మవారి జాతర, మంగళవారం తీర్థ మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. తొలేళ్ల ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆలయ పూజారి, కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఎల్లారమ్మ తల్లి జాతరలో పాల్గొని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటే అమ్మవారి ఆశీస్సులతో కోరిన కోరికలు తీరుతాయని తరాలుగా భక్తుల విశ్వాసమని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. మంగళ్యే శివే సర్వార్థ సార్థికే శరణ్యే త్రియంబికే దైవి నారాయణి నమోస్తుతే. శ్రీ ఎల్లమాంబ అమ్మవారి సిరుల మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఎంతో విశేషంగా అమ్మవారి ఆలయంలో త్రియాన్నిక దీక్షా పరిమితిగా అంటే 3 రోజుల్లో శ్రీ చండీయాగ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క చండీయాగ కార్యక్రమాన్ని మన ఆలయంలో మన ఆలయ దినదినాభివృద్ధికి ఆలయ కమిటీ వారు ఈ యొక్క చండీయాగాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విశేషంగా ఇది కూడా ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవాల్లో నిర్వహించడం ఎంతో విశేషం. ఈ యొక్క చండీయాగ మహోత్సవాన్ని మనం శుక్రవారం నాడు ప్రారంభించుకున్నాం. విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచనం, కుంభావాహనం, అదేవిధంగా మండపారాధనం, అమ్మవారికి స్నపన తిరుమంజనం కూడా జరుపుకున్నాం. అదేవిధంగా రోజు ఉదయం కూడా మండపారాధన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈరోజు ఉదయం 6 గంటలకి మండపారాధన జరుపుకున్న తర్వాత ఈరోజు అగ్రప్రతిష్ఠ జరుపుకొని మూలమంత్ర హవనాన్ని జరుపుకుంటున్నాం. ఇప్పుడు చండీ సప్తశతీతో హవనాన్ని జరుపుకుంటున్నాం. పూర్ణావతితో ఈ యొక్క చండీ యాగం అన్నది సమాప్తి జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎల్లుండ అమ్మవారి జాతర సందర్భంగా రేపు తొలేళ్ల ఉత్సవం, ఎల్లుండ సిరిమాను ఉత్సవంతో ఈ యొక్క జాతర ఉత్సవాన్ని సమాప్తి జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రజ్ఞా వికాసం పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు పోరాటాల్లోనే కాదు, ఇలా విద్యార్థులకు ఉపయోగకరమైన పరీక్షలు నిర్వహించడంతో ఎంతో అభినందనీయమని అన్నారు. ఎంతో అధికార యంత్రాంగం ఉన్న ప్రభుత్వమే ఇలాంటి పరీక్షలు నిర్వహించడానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో ఓ పక్క చదువులో ముందడుగు వేస్తూ అదే తరుణంలో విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడానికి ఎస్ఎఫ్ఐ నాయకులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర పట్నాయక్, గురుజాడ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ శ్రీనివాస్ మాస్టర్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శులు సిహెచ్ రామకృష్ణ, ఎం సౌమ్య, పట్టణ కార్యదర్శి పి రమేష్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు లావణ్య, సంధ్య, కిరణ్, వెంకటరమణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజ్ఞా వికాస పరీక్ష జిల్లా మొత్తం 200 పైచల కేంద్రాల్లో 13,000 పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకి తయారవుతున్నటువంటి విద్యార్థులు, పబ్లిక్ ఎగ్జామినేషన్కి తయారవుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్దేశించి పరీక్ష వీళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిర్వహించి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రేపు రాయిబోయేటటువంటి ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, వాళ్ళు ఉన్నటువంటి భయము అలాంటి ఆందోళన అలాంటి పోగొట్టాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ పరీక్ష, ప్రజ్ఞా వికాస పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇందులో 1st, 2nd, 3rd pages కూడా వాళ్ళకి 5,000, 3,000, 2,000 రూపాయలు నగదు బహుకరణ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నటువంటి పరీక్ష. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏదైతే భయాందోళనలు ఉన్నాయో వాటిని కొంతవరకు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటి పరీక్షలు వీళ్ళు ఏపీఆర్జేసీ అలాగే పాలిటెక్నిక్ ఇలాంటి వాటికి కూడా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మా కానిస్టేబుల్స్ వీటికి కూడా నిర్వహిస్తున్నారని ఇప్పుడే తెలిసింది. చాలా అభినందనీయం. విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఉద్యమాలతో పాటు విద్యార్థుల్ని పరీక్షలకి తయారు చేయడంలో కానీ వారికి వివిధ పోటీ పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవడానికి వీళ్ళ వంతు సహాయం చేస్తూ విద్యార్థి లోకానికి ఎంతగా సహాయపడుతున్నటువంటి భారత విద్యార్థి ఫెడరేషన్గా, అలాగే ఈ సందర్భంగా
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే యూటిఎఫ్ వారిని కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లాను క్రీడలకు నిలయంగా మారుస్తామని పాఠశాల స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ఒలింపిక్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గురాన అయ్యలు తెలిపారు స్థానికంగా ఒక ప్రైవేట్ హోటల్లో ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా గురాన అయ్యలు ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ వేణుగోపాల్ ఉపాధ్యక్షులుగా పి విజయలక్ష్మి కె సుభాష్ చంద్రబోస్ బెల్లాన లక్ష్మి కె కృష్ణంరాజు ఎన్నికయ్యారు అనంతరం గురాన అయ్యలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించినట్లయితే పలువురు క్రీడాకారులుగా రాణిస్తారని స్పోర్ట్స్ కోటాలో వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు క్రీడలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తే క్రీడాకారులు ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారన్నారు స్వచ్ఛంద సంస్థలు కూడా క్రీడలను ప్రోత్సహించడానికి ముందుకు రావాలని కోరారు ఈ ఎన్నికలకు పరిశీలకునిగా రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య రిటర్నింగ్ అధికారిగా ఎస్ జగన్నాథం నాయుడు వ్యవహరించారు ఈ సమావేశంలో పలు క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిఎస్ఆర్ హోటల్ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ వివిధ క్రీడా సంఘాల నుంచి విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధం ఉన్న క్రీడా సంఘాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధం ఉన్న క్రీడా సంఘాలు వాళ్ళ యొక్క జిల్లా ప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ ఎలక్షన్స్ యునానిమస్గా చేసుకుని మరి మిగతా జిల్లాలకు ఆదర్శప్రాయంగా నిలిచారు ఈ ఎలక్షన్స్లో మరి అధ్యక్షులుగా గురణ అయ్యలు గారు ఆయన అధ్యక్షుడిగా చెలసాని వేణుగోపాలరావు గారు చిలకాని వేణుగోపాలరావు గారు సెక్రటరీగా మరి గురునాథరావు గారు ట్రెజరర్గా మేము మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా యునానిమస్గా ఎలక్ట్ చేసుకుని మరి మిగతా జిల్లా వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచారు మరి వీళ్ళందరినీ ముఖ్యంగా నేను ఒలింపిక్ అసోసియేషన్ అభినందిస్తూ మరి ఇంకా ఈ కార్యవర్గ సభ్యులు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా విజయనగరం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా క్రీడా సంఘ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎటువంటి వెనకడుగు వేయకుండా క్రీడల తాలూకా కృషి కోసం నేను ఖచ్చితంగా పాటుపడతానని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఏవైతే ఇప్పటివరకు కార్యక్రమాలు సుజావగాని చక్కగా చేసుకుని వెళ్తున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా అదేవిధంగా ముందుకు తీసుకుని వెళ్తానని చెప్పేసి అంతేకాకుండా ఇంకా క్రీడాభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలో అందరితోటి కలిసి కూర్చొని చర్చించి అందరితో అభిప్రాయ సేకరణ చేసుకొని క్రీడాభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. గంట్యాడ మండలం కొర్లాం కాటా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 18 చక్రాల భారీ ట్రాలీ బండిని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండపల్లి మండలం వెదురువాడ గ్రామానికి చెందిన రేగిడి రాము, రేగిడి సూర్యం అనే భార్యాభర్తలు విజయనగరం నుండి తమ సొంత గ్రామమైన వెదురువాడకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే మార్గంలో వీరికంటే ముందు 18 చక్రాల ట్రాలీ వాహనం రోడ్డు రోలర్లో తీసుకుంటూ వెళ్తోంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాము ఆ ట్రాలీ వెనుక భాగంను ఢీకొట్టారు. ఈ క్రమంలో ఆ ట్రాలీ వెనుక భాగంలో ఉన్న చక్రాల కిందకు బైక్ వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడికే రేగిడి సూర్య మృతి చెందింది. గంట్యాడ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి తీవ్ర గాయాలతో ఉన్న రేగిడి రామును కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శృంగవరపు కోటలో గల ఆర్కే ఫంక్షన్ హాల్లో స్థానిక టీడీపీ నేత గొంప కృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావు ఎస్కోట మండల నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు మాట్లాడుతూ, డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా నాకు ఇంకో 12 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అంటే ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం బాగోలేదని, ఈ ప్రభుత్వం పోతేనే మన రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, అలా రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.
నేను వైజాగ్ బీచ్ రోడ్ లో ప్రచారం నిమిత్తం తిరుగుతూ ఉంటే విశేషమైన స్పందన వస్తోందని మీ తెలుగుదేశం పార్టీ కదా మీదే విజయం సార్ అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారని అంటే ప్రజలు ఈ ప్రభుత్వ పాలనపై ఎంతగానో విసిగిపోయారు ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాయవరపు చంద్రశేఖర్ జి రాము గొంప వెంకట్రావు జాగారం పైడిబాబు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు सर एमएलसी एमएलए का पोटी छेड़ा एक माह उपाय दे अंदर भी मात्र मिस्टर इन पोटी छेड़ता रहा अनेडिगर प्रश्नों राष्ट्रों का प्रश्न छेड़ता होना यो माह को देख सु मेरे को देख फ्रेंड्स ने ना नेट दूर तो ना उपाय दे इनको छेड़ी चाहे फर्स्ट ना स्टूडेंट्स तो मार रहे हैं ना पेड़ के चिंदी मरका ना विचार थलू प्रति संवर उद्योग संबंधी प्रकटी రెండు లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతోందని రాష్ట్ర పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏర్పాట్లను నేడు విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణతో కలిసి మంత్రి అమర్ పర్యవేక్షించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మార్చి 3-4 తేదీల్లో విశాఖపట్నంలో సమిట్ జరగబోతోందని తెలిపారు ఈ సమిట్లో 25 దేశాలకు చెందిన 7500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు మొత్తం 14 సెక్టార్స్ పై చర్చ జరుగుతుందని తెలిపారు ఈ సమిట్ వల్ల పెట్టుబడులు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అన్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 స్థానంలోను ఎగుమతుల్లో 4వ స్థానంలోను ఏపీ ఉందని అన్నారు ఈ సమిట్ కు దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు కేంద్ర మంత్రులు హాజరవుతారని వారి భద్రత మౌలిక వసతుల కల్పన నేపథ్యంలో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు రేప్ జరగబోతున్నటువంటి సమిట్ ద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలను కూడా ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా తెలియజేయబోతా ఉన్నాం తద్వారా వారి తాలూకా పెట్టుబడులకి అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారికి అన్ని రకాలుగా కూడా సహకారాన్ని అందిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆ వేదిక ద్వారా తెలియజేయడం అలాగే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సంస్థలు ఇచ్చుతున్నటువంటి ర్యాంకింగ్స్ లో ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 రాష్ట్రంగా గడిచినటువంటి 3 సంవత్సరాలుగా సాధిస్తున్నటువంటి మొదటి స్థానం గాని లేదా ఎక్స్పోర్ట్స్ విషయంలో ఇప్పటికే 4వ స్థానం గడిచినటువంటి సందర్భంలో ఉన్నటువంటి రెండు అంకెల ర్యాంక్ నుంచి సింగిల్ ర్యాంకింగ్ కి ఈరోజు రావడం జరిగింది అలాగే అనేక ర్యాంకింగ్స్ లో గాని అనేక డిపార్ట్మెంట్స్ కు వస్తున్నటువంటి అవార్డ్స్ లో గాని ఇవన్నీ కూడా మనం షోకేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం అలాగే సహజ సిద్ధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలన్నటువంటి ఉద్దేశం అలాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు వారి తాలూకా ఇంట్రెస్ట్ ని ఇప్పటికే రాష్ట్రం మీద చూపిస్తా ఉన్నారు అనేక దిగ్గజ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నాయి మరింతగా వారి తాలూకా పెట్టుబడులు విస్తరించడానికి గాని లేదా రాష్ట్రానికి నూతనంగా ఈ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు గాని అందరికి కూడా అనువైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ గా అబండెన్స్ మీట్స్ ప్రాస్పెరిటీ అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం సో వాజీవార్తలే ఇప్పుడు కాసేపు విరామం
వెల్కమ్ బ్యాక్. పోషక విలువలు ఎక్కువగా ఉన్న పంట ఏదైనా ఉంది అంటే అది రాగులు అని చెప్పాలి. రాగి పంట పండించడంలో గల మెలుకవలు, రైతులకు ఇచ్చే సలహాలు ఏంటి అన్న విషయాలపై ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణితో మా వాచి ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పోషకాహారం ఎక్కువగా ఉండే పంట ఏదైనా ఉంది అంటే అది రాగి పంట అని మనం చెప్పుకోవచ్చు. రాగి పంటలో విలువైనటువంటి ఎన్నో పోషకాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాగి పంటను ఏ నెలల్లో పండిస్తారు, రాగి పంట వల్ల ఏ విధంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది అన్న విషయాలపై ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ త్రివేణి మేడం మన పక్కనే ఉన్నారు. మేడం నుండి తెలుసుకుందాం. మేడం, రాగి పంట అనేది ఏ నెలల్లో ఎక్కువగా పండిస్తారు, ఎక్కువగా రైతులకు ఈ పంటను వేసుకున్నట్లయితే ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది, దాని గురించి కొద్దిగా మీ సలహాలు చెప్పండి మేడం. రాగి పంటను అన్ని రకాల నెలల్లో పండించుకోవచ్చండి. తేలికపాటి నెలలు అయినప్పటికీ లేదంటే బరువు నెలలు, ఈ రెండు రకాల నెలల్లో కూడా పండించుకోవచ్చు. ఇక అన్ని కాలాల్లో కూడా ముఖ్యంగా ఖరీఫ్లో ప్రధాన పంటగా పండించుకోవచ్చు. నీటి సదుపాయం ఉన్న వాళ్ళు రబీలో వేసవిలో కూడా పండించుకోవచ్చు. ఇది సంవత్సర కాలం పాటు పండించుకోవడానికి అనుకూలమైన పంట. ఇక దీనిలో పోషక విలువలు చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి కాల్షియం అనేది మనకు లభ్యమవుతుంది. ఈ కాల్షియం అనేది ప్రతి 100 గ్రాముల్లో కూడా సుమారు 344 మిల్లీగ్రాముల వరకు మనకి కాల్షియం లభ్యమవుతుంది. ఈ కాల్షియం అధికంగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇది ఎముకల ఆరోగ్యానికి, అదేవిధంగా దంతాల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిలో ఇనుము, ఇంకా జింకు అనే మూలకాలు కూడా, ఖనిజ లవణాలు కూడా అత్యధికంగా మనకి లభ్యమవుతాయి. దీంతో పాటుగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా అత్యధికంగా ఉండడం వల్ల ఇది క్యాన్సర్ నిరోధకంగా, అదేవిధంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా నిరోధకంగా మనకి పనిచేస్తుంది. ఈ విధమైన పోషక విలువలు మనకి రాగిలో మనకి లభ్యమవుతున్నాయి. ప్రధానంగా దీనికి ఏ నెలల్లో పండుతాయి, ప్లస్ అంటే నీరు వాటర్ ఇటు ఎంత మేర ఉండొచ్చు అంటారు, లేకపోతే దిగుబడులు వచ్చే అవకాశం రకాలు ఏంటి మేడం? ఇది చోడి పంటకి మనకి నీటి అవసరం అనేది చాలా తక్కువ అండి. కేవలం మనకి 500 మిల్లీమీటర్ల నుంచి 750 మిల్లీమీటర్ల వరకు మనకి నీరు సరిపోతుంది. వరి పంటతో పోల్చుకున్నట్లయితే ఇది చాలా తక్కువ మనకి దీని చోడు పంట యొక్క నీటి అవసరం. అందుకే దీన్ని కొండ ప్రాంతాల్లో కూడా పండించుకోవడానికి అనువైన పంట. ఇకపోతే మనకి మంచి అధిక దిగుబడినిచ్చే రకాలు అనేక రకాలు మన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం, అదేవిధంగా వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురము, పెరుమాలపల్లి, ఈ అనేక రకాల పరిశోధనా స్థానాల నుంచి మనకి అనేక రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో విడుదలైన రకాలు, అత్యధికంగా దిగుబడినిచ్చే రకాలు అయితే వేగావతి అనే రకం ఉందండి. ఈ వేగావతి అనే రకం మనకి 115 నుంచి 120 రోజుల్లో మనకి పంట పూర్తవుతుంది. సుమారు ఎకరాకి 14 నుంచి 15 క్వింటాల్ వరకు మనకి దిగుబడి ఇస్తుంది. దీంతోపాటుగా సూర్యనంది అనే రకం మనకి, ఇది ఎక్కువగా వరి మాగాణుల్లో సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రకం. ఇది 105 రోజుల్లో మనకి పంట చేతికొస్తుందండి. పంటకు ఎలాంటి ఎరువులు వేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఈ శిలీంధ్రాలు అంటే బ్యాక్టీరియాస్ లేదా వైరస్ వచ్చి పంట దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉండదు, కాబట్టి ఎలాంటి పెస్టిసైడ్ వాడితే మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఈ చోడి పంటకి ఎరువుల అవసరం తక్కువైనప్పటికీ కూడాను మనం కొంతవరకు వీటికి ఎరువుల యాజమాన్యం చేపట్టడం అనేది తప్పనిసరండి. ప్రతి ఒక్కరు కూడా ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువు అనేది వేసుకోవాలి, అది కంపల్సరిగా చేసుకోవాల్సిన పద్ధతి. ఆ తర్వాత ఇక ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎకరాకి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరము, అదేవిధంగా 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలియదున్నుకోవాలండి. ఇక పైపాటుగా మళ్ళీ 35 రోజులకి పంట పిలక దశలో ఉంటుంది. పిలక దశలో ఉన్నప్పుడు మళ్ళీ నత్రజని ఎరువుల అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి 2వ దశ నత్రజని ఎరువుల్ని యూరియా రూపంలో మళ్ళీ మనం 12 కిలోల నత్రజని ఎరువులను వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంది. ఈ కార్బన్ డిజం కానీ లేదంటే అంటే కార్బన్ డిజం అయితే ఎకరాకి 100 గ్రాములు చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే ట్రైసైక్లోజోల్ అనే మందు మనకి వరిలో ఉపయోగిస్తుంటారండి అగ్గి తెగులు నివారణకు. ఆ ట్రైసైక్లోజోల్ మందునే ఇందులో ఎకరాకు 100 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు అనేది సమర్థంగా నిర్మూలించుకోవచ్చండి. ఇక రెండో ముఖ్యమైన తెగులు ఏంటంటే పాము పొడ తెగులు.
పాంపుడు తెగులు ఈ చోడి పంట దుబ్బు చేసే దశ నుంచి మనకు ఆశించడం మొదలవుతుందండి. ముందుగా చిన్న అంటే కింద ఆకుల మీద కాండం మీద మనకి ముందుగా మచ్చలు కనిపిస్తాయండి. మచ్చలు కూడా పొడుగ్గా గోధుమ రంగు మచ్చలు మనకి ముందుగా ఏర్పడతాయి. తర్వాత మచ్చలు బాగా పెద్దవయి కాండం అంతా వ్యాపించి తర్వాత పై ఆకులకు కూడా వ్యాపించి మొక్కలంతా ఎండిపోయి చనిపోవడం జరుగుతుందండి. అయితే ఈ పాంపొడి తెగులు మనకి మచ్చలు గమనించిన వెంటనే మనం ముందుగా హెక్సాకొనజోల్ కానీ ప్రొపీకొనజోల్ కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే హెక్సాకొనజోల్ అయితే ఒక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున ప్రొపీకొనజోల్ అయితే ఒక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాంపొడి తెగులను సమర్థంగా కంట్రోల్ చేయొచ్చండి. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే చోడు పంటల్లోనే అధికమైనటువంటి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే సరైన సమయంలో ఎరువులు అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా సరైన సమయంలో కానీ వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వచ్చి లాభాలు పొందవచ్చని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజి న్యూస్, వ్యవసాయ పరిశోధన కేంద్రం, గాజులరేగ నుంచి. విజయనగరం మండలం జమ్మూలో బి లక్ష్మి అనే మహిళ తనకు న్యాయం చేయాలని కోరింది. 45 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఉంటున్న తన పూరిపాకను అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు గతంలో కూడా ఇల్లు పట్టా ఇచ్చారని ఇప్పుడు అన్యాయంగా తొలగించేశారని ఆవేదన వెళ్లబుచ్చింది. రహదారి అభివృద్ధికి తాను అడ్డం కాదని తనకు ప్రత్యామ్నాయం చూపాలని ఆమె కోరింది. ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 5 సంవత్సరాలు బట్టి నేనున్నాను. అదంతా ఇల్లుకి వచ్చింది. అప్పటికి ఇల్లులు అయ్యేట్లేవు. అవి వచ్చి కొలిసినప్పుడు చేసినప్పుడు ఎంఆర్ఓ గారు నాకు ఈ పట్టా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను అలాగే ఉన్నాను. సాల ఇల్లు కట్టుకొని పన్ను కట్టుకుంటాను. సాల ఇల్లు కట్టుకొని నేను ఇంత ఉండగా నా సాల ఇల్లు నన్ను నా ఇల్లు నన్ను నన్ను ఇబ్బంది పెట్టడం ఇల్లు కాల్చేయడం అన్నీ జరిగాయి బాబు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండకూడదట. రోడ్డు అన్నారు, రోడ్డు వేసుకుంటే 4 పనికి వచ్చిందా అన్నాను. అయినా నేను ఉండకూడదట. నాకు మీరు న్యాయం చెయ్యాల. అదే మీ ద్వారాగా నన్ను గొప్ప బాధ పెడతాను. బాధ పెట్టడం కొట్టడం చేయడం ఇల్లు ఒంటి గంట రాత్రి ముట్టించి నేను ఉండగలను బాబా. 3 పెయ్యలు కూడా మరణించాయి. అలాంటి పనులు చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండకూడదట. మీ ద్వారాగా నాకు న్యాయం చెయ్యండి. March 22 విజయ భావన 38వ వార్షికోత్సవం సందర్భంగా మహారాజ సాంస్కృతిక కళాశాలలో ఈ రోజు విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వం, పద్యపఠనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. విజయ భావన ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 1985లో విజయనగరంలో మొలకెత్తిన విజయభావన ఈ March 22 38 వార్షికోత్సవాలు నిర్వహించుకుని ఆ ఉత్సవాల ఆట సంబరాల్లో ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవ సందర్భంగా ప్రధానంగా ఈ పాఠశాల విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహం అందించే విధంగా పోటీలు నిర్వహిస్తున్నాం. అది వ్యాసరచన, రాత, వక్తృత్వం, మాట్లాడడం ఉండి నేర్పు, చిత్రలేఖనం, అదేవిధంగా పద్య పఠనం, పద్య లేఖనం కూడా. ఇవాళ పద్యం చదువుతారు తప్ప పద్యం తెలుగులో రాయమంటే ఇబ్బంది పడతారు. ఇన్ని రకాలుగా విద్యార్థుల్లో కానీ ఏదో మొక్కేవంగానే మానే మగ్గుతుందా కాదు. కాబట్టి ఆ స్థాయిలో వాళ్ళకి కానీ మనం ప్రోత్సహించినట్లయితే వాళ్ళు పెద్ద అయ్యాక ప్రయోజకులు అవుతారనే లక్ష్యంతో విద్యాభవన్ నిర్వహించేటువంటి పోటీలు ఈరోజు మన ప్రభుత్వ సంస్థ కళాశాలలో ఈ పోటీ నిర్వహించాం. అన్ని రకాల పోటీలకు కూడా అన్ని పాఠశాలల నుంచి కూడా సుమారు 100 పైన విద్యార్థులు వచ్చారు. అన్ని పాల్గొన్నారు. కాబట్టి ఆ పాఠశాల నుంచి పంపించిన ప్రధానోపాధ్యాయులకి అలాగే తల్లిదండ్రులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. March 22 ఉగాది సభ మన లయన్స్ క్లబ్లో జరుగుతుంది. కాబట్టి ఆ రోజు ఉదయ సభలో వీళ్ళందరికీ బహుమతి అందజేయబడతాయని తెలియజేస్తున్నాం. సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి మార్చమని విజయనగరం జిల్లా నేతలు ఢిల్లీ వెళ్లారని, తప్పుడు వార్తలు ప్రచారం అయ్యాయని, ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని
బీజేపీ నాయకుడు మచ్చి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ వెళ్లడం అయితే నిజమేనని, కాకపోతే పార్టీలో అంతర్గత సమస్యల మీద చర్చించడం జరిగిందని అన్నారు. బీజేపీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఢిల్లీ వెళ్ళడం, అక్కడ సోమవీర్రాజు గారిని తక్షణం మార్చండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేవని చెప్పడం అనేది జరిగిందని మీడియాలో రావడం చూసాము. అయితే అక్కడ జరిగిన విషయానికి ఇక్కడ మీడియాలో వచ్చిన విషయానికి చాలా తేడా ఉన్నది. అక్కడ వెళ్ళి మేము ఇక్కడ రాష్ట్రంలోని కొన్ని ప్రాబ్లమ్స్, ఏవైతే పార్టీలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి అక్కడ మా రాష్ట్ర ఇన్ఛార్జ్ వారికి తెలియజేయడం జరిగింది. అది పార్టీల అంతర్గత విషయాలు. అంతే తప్ప మా అధ్యక్షులైనటువంటి సోమ వీర్రాజు గారిని మార్చమని అడిగామని అనడం మాత్రం సరైన మాట కాదు. మీడియాలోని అవి కొన్ని రకాల మీడియా వాళ్ళు సృష్టించిన కల్పిత కథలే. ఇక్కడ మేమంతా వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా కానీ కంప్లైంట్లు గట్టా ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పార్టీలో ఉన్న అంతర్గత ప్రాబ్లమ్స్, వాటి గురించి ఆయనతో మాట్లాడడం జరిగింది. దానికి ఆయన కూడా స్పందించి, మనం మీరు ఇంతమంది ఇంత దూరం రావాల్సిన అవసరం ఉంది, మనం నేను అక్కడికి వచ్చేటప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అంటే, లేదు సార్ ఇది మా డిస్కస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కదా, అక్కడ మీకు టైం దొరకట్లేదు, మీతో కలుద్దామని అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, అందుకని మేము ఈ ఢిల్లీకి వచ్చామని చెప్పడం జరిగింది. దాని వాచి వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా జరిగిన కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం, అమ్మవారిని దర్శించుకున్న మంత్రి బొత్స ఎంపీ బెల్లాన. పరిశ్రమల స్థాపనే ప్రభుత్వ లక్ష్యం, పిలుపునిచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎస్ఎఫ్ఐ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్ష, విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడానికి దోహదపడుతుందన్న వన్ టౌన్ సిఐ వెంకట్రావు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.